గైస్, శాలరీ చూస్తే మనకైతే 41,600 రూపీస్ పర్ మంత్ మీరైతే ఆర్న్ చేయొచ్చు. చాలా క్రేజీ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది. కంపెనీ చూసుకుంటే జెన్పాక్. సో జనరల్గా జెన్పాక్ అనేటప్పటికి మీకు కస్టమర్ సపోర్ట్ జాబ్స్ అనుకుంటారు, బట్ ఫస్ట్ టైం వీళ్ళైతే ఒక టెక్నికల్ రౌండ్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. గైస్, ఈ యొక్క రోల్ వచ్చేటప్పుడు మనకైతే మంచి ట్రెండింగ్ రోల్ అని చెప్పచ్చు అనమాట. సో గైస్, మీరు బ్యాచెస్ డిగ్రీ అయినా మాస్టర్స్ డిగ్రీ అయినా పర్లేదు, మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో గైస్ అసలు రోల్స్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఎలా అప్లై చేయాలని ఒక ప్రొసీజర్ ఉంటుంది జెన్పాక్ ఎప్పుడు కూడా, అవన్నీ కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్ స్టార్ట్. రైట్, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ జెన్పాక్ యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నమాట. జెన్పాక్ నుంచి వచ్చిన రోల్ ఏంటంటే మనకి బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్ అనే రోల్ అనమాట. సో గైస్, బిజినెస్ అనలిస్ట్గా కానీ డేటా అనలిస్ట్గా కానీ లేకపోతే పవర్ బిఐ డెవలపర్గా కానీ మీరు ఎస్ కెరీర్ బిల్డ్ చేసుకుంటే ప్రజెంట్ అయితే బూమింగ్లో ఉన్న డేటా సైన్స్ ఫీల్డ్ అయితే చాలా యూజ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా మీరు స్కిల్ నేర్చుకోకపోతే నేర్చుకొని పెట్టుకోండి గైస్, ఎందుకంటే చాలా ఎక్కువ జాబ్స్ అయితే పడుతున్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టాప్ ఎంఎన్సీస్ నుంచి స్టార్టప్స్ వరకు కూడా. సో ఇప్పుడు మనకి జెన్పాక్ నుంచి లేటెస్ట్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది బిజినెస్ ఆర్ డేటా అనలిస్ట్ రోల్ అనమాట. సో మేజర్గా వీరికి ఒక బ్యాంకింగ్ క్లయింట్ ఉన్నారు, ఆ యొక్క బ్యాంకింగ్ క్లయింట్ యొక్క డేటా మీద మీరు వర్క్ చేస్తారనమాట. క్లియర్ గా చూడండి, దిస్ ఏరియా ఇస్ కీ ఫంక్షన్ విత్ ఇన్ ఏ బ్యాంక్ అనమాట. సో ప్రొడ్యూస్ రెగ్యులర్ రిపోర్టింగ్, హార్నెస్ డేటా బై వర్కింగ్ క్లోజ్లీ విత్ మల్టిపుల్ ఏరియాస్ అని మెన్షన్ చేస్తారు. సో డిఫరెంట్ డిఫరెంట్ డేటాని ప్రాపర్గా మీరు అనలైజ్ చేసి మీరు ఇన్సైట్స్ అవి కూడా డెవలప్ చేస్తారన్నమాట. సో వాళ్ళ యొక్క కస్టమర్ అండ్ కొలీగ్ ఎక్స్పీరియన్సెస్ని బిల్డ్ చేయడం కోసం ఆర్ డెవలప్ చేయడం కోసం ఆర్ ఆప్టిమైజ్ చేయడం కోసం. ఓకే, సో డీబీఏ యాక్టివిటీస్ మీద మీరు వర్క్ చేస్తారు, డిఫరెంట్ డిఫరెంట్ స్టాటిస్టికల్ ప్రొసీజర్స్ మీద డేటా మీద వర్క్ చేస్తారు. సో గైస్, మీకు ఆ ఎస్క్యూఎల్ మీద కానీ ఎస్క్యూఎల్ ఇక చెప్పండి ఎస్క్యూఎల్ సర్వర్ స్టాక్స్ ఉంటాయి కదా, ఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ఎస్ యొక్క సర్వర్ స్టాక్స్ మీద కనుక నాలెడ్జ్ ఉంటే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. మీరు బ్యాచెస్ డిగ్రీ అయినా మాస్టర్స్ డిగ్రీ అయినా పర్వాలేదు, ఇక్కడ ఇచ్చారు క్లియర్గా చూడండి ఒకసారి, బ్యాచెస్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ అనేసి కొన్ని స్పెసిఫైడ్ స్ట్రీమ్స్ కూడా ఇచ్చారు చూడండి. బీఈ, బీటెక్, బీసీఏ, ఎంసీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంబీఏ క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చట. దాంతోపాటు గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్ అని మెన్షన్ అయితే చేస్తారు. ఓకే, మీ కనుక ఈ వీళ్ళు డిఫెన్స్ చేసిన స్కిల్ సెట్ కనుక వస్తే వెంటనే అయితే అప్లై చేయండి. గైస్, స్కిల్ సెట్లో నేను ఆల్రెడీ చెప్పాను, సో మీకు ఎస్క్యూఎల్ మీద కానీ అదే మనకి డేటా అనలిస్ట్గా మీరు వర్క్ చేస్తే పైథాను, డేటా విజువలైజేషన్ టూల్స్, పవర్ బిఐ ఇలాంటి స్కిల్ సెట్ వస్తే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ లేకపోతే మీకు ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే మీకు డిస్కస్ చేస్తాను. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. మీరు ఇక్కడ చూస్తే ఎస్ఏపీ, ఐబీఎం, సో ఇక్కడ క్యాప్జెమిని నుంచి, నెక్స్ట్ అమెజాన్, పబ్లిక్ సేపియంట్, నెక్స్ట్ స్విగ్గీ నుంచి, ఫెడెక్స్ నుంచి, ఐబీఎం నుంచి, ఇలా ఒక టాప్ మల్టీనేషనల్ కంపెనీస్లో ఉన్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరే మనకైతే డేటా సైన్స్ అయితే టీచ్ చేస్తారనమాట. ఎక్కడ అనుకున్నారు, ఓడిన్ స్కూల్లోని. రైట్, సో మనకి లైవ్ ట్రైనింగ్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు, 6 మంత్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది డేటా సైన్స్ కోర్స్ అనమాట. ఇందులో మాక్ ఇంటర్వ్యూస్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కూడా ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా మనకి లైవ్లోనే క్లారిఫై చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో మీరు తెలుగులో కూడా మీ యొక్క డౌట్స్ అడగచ్చు, సో దట్ వాళ్ళు అప్పటికప్పుడే మీకు లైవ్లోనే డౌట్స్ అయితే క్లారిఫై చేస్తారు. సో వీళ్ళదే ఒక జాబ్ పోర్టల్ ఉంది, 100+ జాబ్ ఆపర్చునిటీస్ ఎవ్రీడే వీళ్ళైతే పోస్ట్ చేస్తారు. సో మీ వన్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళొక జాబ్ పోర్టల్లోనే మనం అయితే చక్కగా జాబ్స్కి అయితే అప్లై చేసుకుని జాబ్స్ కొట్టచ్చు అనమాట. మీరు ఫీజు ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ యూస్ చేసి కూడా మీరైతే పే చేసుకోవచ్చు. పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ మోడ్ కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు, కాబట్టి మిస్ కాకుండా కంటిన్యూ చేయండి. అరౌండ్ 500+ కంపెనీస్తో వీళ్ళైతే టైప్ పెట్టుకున్నారు, ఆ కంపెనీస్ అన్ని కూడా ఇవ్వమాట. వన్స్ మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ కంపెనీస్తో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. వీళ్ళ యొక్క ప్లేస్మెంట్ రికార్డ్ చాలా బాగుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిడేట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో అయితే సెలెక్ట్ అవుతున్నారు. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఈ యొక్క వీడియో చూసారంటే అట్ ప్రెజెంట్ వీళ్ళ దగ్గర ఉన్న డేటా సైన్స్ రిలేటెడ్గా ఉన్న జాబ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎస్క్యూఎల్ బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ ఎక్సెల్, స్టాటిస్టిక్స్, పవర్ బిఏ ఫండమెంటల్స్, అడ్వాన్స్డ్ పవర్ బిఏ, పైథాన్ లాంగ్వేజ్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ అన్ని కూడా వీళ్ళైతే కవర్ చేస్తారు. బోనస్ మోడల్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ని బిల్డ్ చేయడం కూడా వీళ్ళైతే సెపరేట్ క్లాస్ అయితే కండక్ట్ చేస్తారు. టూల్స్ ఏం యూస్ చేస్తారు ఇక్కడ చెక్ చేసుకోండి. గూగుల్లో కూడా మంచి రేటింగ్ ఉంది ఈ యొక్క స్టూడెంట్ రివ్యూస్లో మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే. నెక్స్ట్ డేటా సైన్స్ కోర్స్ యొక్క ఫీజు చూస్తే 2 పేమెంట్ మోడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ డైరెక్ట్ పేమెంట్ మోడ్ అనమాట, 75,000 జీఎస్టీ డైరెక్ట్గా మీరు పే చేసేయచ్చు. ఫస్ట్ 100 సీట్స్కి 10,000 లెస్ అవుతుంది, కాబట్టి మీరు చెక్ చేసుకోండి, 65,000 జీఎస్టీకి వచ్చేస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఓకే, పే ఆన్ సక్సెస్ చాలా ఎక్కువ మంది చూస్ చేసుకుంటున్నారు. ఆఫ్ ఫ్రంట్ ఫీ ఏం జస్ట్ 40,000, అది కూడా 20,000+ 20,000 టూ ఇన్స్టాల్మెంట్లో మీరు పే చేయొచ్చు. వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాతే మీకు 10% ఆఫ్ యూర్ యాన్యువల్ సిటీస్ పే చేస్తే సరిపోతుంది. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది కాబట్టి తొందరగా ఇక్కడ రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీకు చేసి ఫామ్ ఫిల్ చేయండి, సరిపోతుంది. వీళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు కాల్ చేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే, సో జెన్పాక్ నుంచి వచ్చిన ఆపర్చునిటీ గురించి మనం డిస్కస్ చేస్తే బిజినెస్ ఆర్ డేటా అనలిస్ట్ అని చెప్పాను కదా, డేటా బ్యాంకింగ్ డేటా మీద మీరు వర్క్ చేస్తారనేసి. ఇక చూడండి, డెవలప్, డాక్యుమెంట్, మెయింటైన్, సపోర్ట్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ అండ్ సొల్యూషన్స్ అని మెన్షన్ చేశారు. సో మీకు బెస్ట్ ప్రాక్టీస్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉన్న,
సో ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది మేజర్గా ఈ బ్యాంకింగ్ డేటా మీద. సో మీరు అయితే వర్క్ చేస్తారు, సో బిజినెస్ డిమాండ్స్ బేస్ చేసుకుని మీరు డేటాని ప్రాపర్గా అనలైజ్ చేస్తారన్నమాట. ఫ్యూచర్గా కస్టమర్ సపోర్టు ఆ యొక్క యాక్టివిటీస్ని అండ్ ఇంకా బెటర్గా అసలు ఎలా చేయగలం, సో డేటా టెక్నాలజీ అండ్ ఏఐ యూజ్ చేసి అన్న ఆ యొక్క డెసిషన్స్ మీరైతే తీసుకుంటారన్నమాట. ఓకే, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. సో నేను చెప్పాను కదా గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందన్నమాట. ఎస్క్యూఎల్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, టీఎస్క్యూఎల్ కూడా. ఓకే, సింపుల్, ఇది మనకి బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది, గుర్తుపెట్టుకోండి గైస్. ఫుల్ టైమ్ రోల్కి ఆగస్ట్ 16 పాస్ స్పాట్ చేశారు. అప్లై ఆన్లైన్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఈ యొక్క పేజ్లోకి అయితే రిడేట్ అయితే అవుతుందో ఒకసారి చెక్ చేసుకుంటే ఇలా కిందకు వస్తుంది. ఇక్కడ జాబ్ అప్లికేషన్ ప్రైవసీ నోటీస్ అని ఉంటుంది, ఇక్కడ ఐ యాక్సెప్ట్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ యొక్క పేజ్లోకి అయితే వస్తాం అన్నమాట. ఇక్కడ సింపుల్ మీకు జీమెయిల్ యూసెస్ కూడా మీరైతే ఇక్కడ లాగిన్ చేసుకోవచ్చు. గూగుల్ మీద క్లిక్ చేయండి, ఒక జీమెయిల్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారు. మొత్తం ఒక లాగిన్ అయితే క్రియేట్ చేసుకోవాలి, కంప్లీట్ యువర్ ప్రొఫైల్, మీ యొక్క ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెక్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకుంటూ పెట్టుకోండి. ఇలా కిందకి వెళ్ళండి, మీకు లాంగ్వేజెస్ మీకు ఏమేమి వచ్చో ఆ లాంగ్వేజెస్ అని కూడా యాడ్ చేసుకుని దాని యొక్క ప్రొఫిషియన్సీ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, మొత్తం అన్ని కూడా యాడ్ చేసుకుంటారు, దానికి ప్రొఫిషియన్సీ ఇక్కడ రాస్తారు. స్కిల్స్లోకి వచ్చేటికి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్సెల్ అడిగారు కాబట్టి ఎక్సెల్, ఈ ఎక్సెల్ని సెర్చ్ చేసి నేను సెర్చ్ మీకు కొట్టాను అనుకోండి, అప్పుడు మనకి వీళ్ళ యొక్క స్కిల్ సెట్ యొక్క విండో అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఆ యొక్క స్కిల్ సెట్ విండో ఓపెన్ అయిన తర్వాత ఇలా కిందకు వచ్చేసి ఆ యొక్క ఎక్సెల్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ మీకు ఇచ్చేస్తే అప్పుడు స్కిల్ యాడ్ అవుతుంది. ఈ విషయం తెలియకేస్తే చాలామంది స్కిల్ సెట్ వదిలేసి కింద సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తుంటారు, బట్ సబ్మిట్ అవ్వదు. సో ఈ యొక్క ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట, మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఇలా ఇక్కడ ఇప్పుడు స్కిల్ యాడ్ అయింది, దానికి ప్రొఫెషన్స్ ఇక్కడ యాడ్ చేసుకుంటారు. తర్వాత ఇంకా నార్మల్ డీటెయిల్స్ మీకు క్యాండిడేట్ కన్సెంట్ అవన్నీ కూడా మీరు యాడ్ చేస్తారు. ఆఫ్టర్ దాన్ని మీకు జనరల్ క్వశ్చన్స్ ఉంటే రివ్యూ అండ్ సబ్మిట్ మీకు ఇచ్చేస్తే సరిపోతుంది. వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక మంచి జాబ్ అప్డేట్తో మరి కలదాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ ది యూ వాచ్ వి ద రికెట్ ఛానల్ గైస్, బై బై.